మనపోరు మన ఊరు మనపోరుకు అశేషంగా తరలి వచ్చినటువంటి నా రైతన్నలకు రైతు కుటుంబ యువకులకు మహిళలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున రైతు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు రేవంత్ అన్న గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి మీరందరూ కూడా ఉత్సాహనిస్తూ పోరాటాన్ని ఉద్ృతం చేయడానికి ముందుకొచ్చినందుకు మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు వేదికను అలంకరించిన పెద్దలకు మరి పత్రికా మీడియా సోదరులకు అందరికీ టైం లేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తే ఇప్పుడే మరి శుభాషణ చెప్పడం జరిగింది గిరిజనులకు ఈ జిల్లాలో 92,000 మంది అప్లికేషన్లు పోడుభూముల కోసం పెడితే ఒక్కరికంటే ఒక్కరికి ఈ టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పట్టాలు ఇయలే గతంలో ఇచ్చినటువంటి పట్టాలను కూడా క్యాన్సిల్ చేసి ఈ రోజు మొక్కలు నాటుతా ఉన్నారు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఈ రోజు మన జిల్లాలో మన రాష్ట్రంలో మరి భూదానోద్యమ పాదయాత్ర నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు ఆ రోజు వినోబా భావే గారి యొక్క భూదాన ఉద్యమ స్ఫూర్తితోటి లక్షలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ పంచితే పేదల దగ్గరన భూములన్నీ కూడా ధరణి పోర్టల్ లేకుండా వాళ్ళ పేరు లేకుండా తీసేసి టిఆర్ఎస్ బీజేపీ నాయకులు కబ్జా చేస్తున్నారు ఒక దిక్కు ప్రభుత్వ భూములు ఒక దిక్కు పోడు భూములల్లో మరి ఫారెస్ట్ పేరు పెట్టి ట్రంచులు కొడుతుంటే అనేక సార్లు మేము అసెంబ్లీలో మాట్లాడినా ఇస్తా ఇస్తా అంటాడే కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరి గుడిచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కేంద్రం నిన్న మొన్న అంటున్నాడు ముఖ్యమంత్రి గారు కేంద్రం ఇస్తలేదు అని ఆయన రాష్ట్రం ఇస్తలేదని ఈయన ఇద్దరి నాటకంలో పోడు భూముల సమస్య అట్లా ఉంది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత పంట పండితే అంత కొనుగోలు చేసేందుకు ఊరూర కొనుగోలు సెంటర్లు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ అయితే వరేస్తే ఉరి అని ఈరోజు నిన్నటి దాకా కోటి ఎకరాల మాగాని చేస్తా ప్రతి గింజ గొంట ఇన్ని లక్షల టన్నులు కొన్నా అని గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వరేస్తే ఊరి అని ఎట్లా అంటాడని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం మూలంగానే ఇవాళ రైతులకు ఉరిబడబోతుంది ఇద్దరు ఒకటే గత 7 సంవత్సరాలుగా 7 అడుగులు నడిచిర్రు ఒకరికొకరు ఒకరికొకరు ఒకరినొకరు ఈయనకు ఆయన మద్దతు ఇచ్చిండు ఆయనకు ఈయన మద్దతు ఇచ్చిండు ఇప్పుడు రైతులను వాళ్ళ భూములను వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం కోసం ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవాళ వరేస్తే ఉరి అంటారు ఇవాళ నిన్నటి దాకా మనం చూస్తే కష్టపడి పంట పండించి మిల్లుల కాడి పట్టకపోతే తరుగు పేరుతోటి తేమ పేరుతోటి నల్ల గింజున్నదని ఇట్లా ఇబ్బంది పెడితే ఒక్కరోజు కూడా మిల్లర్లతోటి సమావేశం పెట్టి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడిని అరికట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పేదల కోసం పనికిహార పథకం చట్టం సోనియమ్మ తెచ్చింది ప్రతి పేదవాళ్లకు 100 రోజుల పని కల్పించాలని అక్కడటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు వచ్చిన నిధులు వీళ్ళ జోబులు వేసుకుంటా ఉన్నారు పేదలకు మాత్రం పని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నారు కాబట్టి పోడు భూములకు కూడా చట్టం తెచ్చింది సోనియా గాంధీ గారు సామాన్యులకు సమాచార హక్కు చట్టం తెస్తే సమాచారం ఇవ్వకుండా ఎక్కడికక్కడ దోచుకొని సామాన్యుల కష్టాలను సామాన్యులను ముంచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను ఈ రెండు ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అత్యంత ఉత్సాహంతో పనిచేయాలి బాధ ఏమనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఏ రోజు బయటకు వస్తే ఆ రోజు బీజేపీ టిఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పడగెడతాయి దాంతో మన దాకా ఒకలో ఇద్దరు వచ్చి మళ్ళీ బయటికి మాట్లాడతారు ఇది కరెక్టా ఇంట్లో ఉన్న సమస్య నాకు కూడా ఇది వేదిక కాదు ఇంట్లో ఉన్న సమస్య రోడ్డుకు పెట్టుకోవడం కరెక్టా తమ్ముళ్ళు ఆలోచించండి ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో మాట్లాడుకోవాలి బయట మనం పోరాటానికి సిద్ధపడాలి కానీ విధి విధానాలు మర్చిపోయి మరి చాలామంది సీనియర్లు మనం చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వీధి పోరాటాలకు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి జైళ్ల పాలవుతున్నారు ఇవాళ రైతులు భూములు కోల్పోతున్నారు మరి నిరుద్యోగాలు ఉద్యోగాలు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా మరి మద్యం షాపులు ఎవడన్నా దేశంలో జనాభాకు ప్రాతిపాదికగా మద్యం షాపులు ఎక్కడన్నా ఓపెన్ చేసిర్రా
జనాభా ప్రాతిపదికన మంచినీళ్ళు ఇవ్వాలి, కనీసము ఓ మందులు ఇవ్వాలి, ఓ దావకాలు పెట్టాలి, ఇంకా డెవలప్మెంట్ చేయాలి. కానీ మందు షాపులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, దానికి వంతబడే ఈ బీజేపీ, ఈ రెండు కూడా దొందు దొందే. ఈ రెండు పార్టీలను ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే మన ఊరురా ఈ ఊరు, మన ఊరు మన పోరులో అందరు కూడా ఐక్యంగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్. మన ఊరు మన పోరు, మన ఊరు మన పోరుకు అశేషంగా తరలి వచ్చినటువంటి నా రైతన్నలకు, రైతు కుటుంబ యువకులకు, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున రైతు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రేవంత్ అన్న గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి మీరందరూ కూడా ఉత్సాహాన్నిస్తూ పోరాటాన్ని ఉధృతం చేయడానికి ముందుకొచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, మరి పత్రికా మీడియా సోదరులకు అందరికీ టైం లేదు కాబట్టి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తే ఇప్పుడే మరి శుభాషణ చెప్పడం జరిగింది. గిరిజనులకు ఈ జిల్లాలో 92,000 మంది అప్లికేషన్లు పోడు భూముల కోసం పెడితే ఒక్కరికంటే ఒక్కరికి ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు పట్టాలు ఇయ్యలే. గతంలో ఇచ్చినటువంటి పట్టాలను కూడా క్యాన్సిల్ చేసేసి ఈరోజు మొక్కలు నాటుతూ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మన జిల్లాలో, మన రాష్ట్రంలో మరి భూదానోద్యమ పాదయాత్ర నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఆ రోజు వినోబా భావే గారి యొక్క భూదాన ఉద్యమ స్ఫూర్తితోటి లక్షలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ పంచితే పేదోళ్ళ దగ్గర భూములన్నీ కూడా ధరణి పోర్టల్ లేకుండా, వాళ్ళ పేరు లేకుండా తీసేసి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కబ్జా చేస్తున్నారు. ఒక దిక్కు ప్రభుత్వ భూములు, ఒక దిక్కు పోడు భూములలో మరి ఫారెస్ట్ పేరు పెట్టి ట్రంచులు కొడుతుంటే, అనేక సార్లు మేము అసెంబ్లీలో మాట్లాడినా ఇస్తా ఇస్తా అంటాడే కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరి గుడిచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కేంద్రం నిన్న మొన్న అంటున్నాడు ముఖ్యమంత్రి గారు కేంద్రం ఇస్తలేదు అని, ఆయన రాష్ట్రం ఇస్తలేదని ఈయన, ఇద్దరి నాటకంలో పోడు భూముల సమస్య అట్లా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత పంట పండితే అంత కొనుగోలు చేసేందుకు ఊరూరా కొనుగోలు సెంటర్లు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ అయితే, వరేస్తే ఉరి అని ఈరోజు నిన్నటి దాకా 1,00,000 ఎకరాల మాగాని చేస్తా, ప్రతి గింజా గొంట 2,00,000 టన్నులు కొన్నా అని గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వరేస్తే ఉరి అని ఎట్లా అంటాడని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం మూలంగానే ఇవాళ రైతులకు ఉరిబడబోతుంది. ఇద్దరు ఒకటే, గత 7 సంవత్సరాలుగా 7 అడుగులు నడిచిర్రు ఒకరికొకరు, ఒకరికొకరు, ఒకరినికొకరు. ఈయనకు ఆయన మద్దతు ఇచ్చిండు, ఆయనకు ఈయన మద్దతు ఇచ్చిండు. ఇప్పుడు రైతులను, వాళ్ళ భూములను, వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం కోసం ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవాళ వరేస్తే ఉరి అంటారు. ఇవాళ నిన్నటి దాకా మనం చూస్తే కష్టపడి పంట పండించి మిల్లుల కాడి పట్టకపోతే తరుగు పేరుతోటి, తేమ పేరుతోటి నల్ల గింజున్నదని ఇట్లా ఇబ్బంది పెడితే ఒక్కరోజు కూడా మిల్లర్లతోటి సమావేశం పెట్టి ఈ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదల కోసం పనికిహార పథకం చట్టం సోనియమ్మ తెచ్చింది, ప్రతి పేదవాళ్లకు 100 రోజుల పని కల్పించాలని. అక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, వచ్చిన నిధులు వీళ్ళ జోబులు వేసుకుంటా ఉన్నారు, పేదోళ్ళకు మాత్రం పని కనిపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి పోడు భూములకు కూడా చట్టం తెచ్చింది సోనియా గాంధీ గారు. సామాన్యులకు సమాచార హక్కు చట్టం తెస్తే సమాచారం ఇవ్వకుండా ఎక్కడికక్కడ దోచుకొని సామాన్యుల కష్టాలను, సామాన్యులను ముంచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను, ఈ రెండు ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అత్యంత ఉత్సాహంతో పనిచేయాలి. బాధ ఏమనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఏ రోజు బయటకు వస్తే ఆ రోజు బీజేపీ టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పడగెడతాయి. దాంతో మన దాంట్లో ఒకలో ఇద్దరు వచ్చి మళ్ళీ బయటికి మాట్లాడతారు, ఇది కరెక్టా? ఇంట్లో ఉన్న సమస్య, నాకు కూడా ఇది వేదిక కాదు, ఇంట్లో ఉన్న సమస్య రోడ్డుకు పెట్టుకోవడం కరెక్టా? తమ్ముళ్ళు ఆలోచించండి, ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో మాట్లాడుకోవాలి, బయట మనం పోరాటానికి సిద్ధపడాలి. కానీ విధి విధానాలు మర్చిపోయి
మరి చాలామంది సీనియర్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వీధి పోరాటాలకు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి, జైళ్ల పాలవుతున్నారు. ఇవాళ రైతులు భూములు కోల్పోతున్నారు, మరి నిరుద్యోగాలు ఉద్యోగాలు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా. మరి మద్యం షాపులు ఎవడన్నా దేశంలో జనాభాకు ప్రాతిపదికగా మద్యం షాపులు ఎక్కడన్నా ఓపెన్ చేసిర్రా? జనాభా ప్రాతిపదికన మంచినీళ్ళు ఇవ్వాలి కనీసము, ఓ మందులు ఇవ్వాలి, ఓ దావకాన్లు పెట్టాలి, ఓ ఇంకో డెవలప్మెంట్ చేయాలి. కానీ మందు షాపులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, దానికి వంతబడే ఈ బీజేపీ, ఈ రెండు కూడా దొందు దొందే. ఈ రెండు పార్టీలను ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే మన ఊరురా ఈ ఊరు, మన ఊరు మన పోరులో అందరు కూడా ఐక్యంగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.